ओम नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. సో మనము నాలుగవ అధ్యాయంలో ఉన్నాం, ఆరో స్కందం నాలుగవ అధ్యాయంలో దక్షుడు చేసినటువంటి హంసగుహ్య స్తోత్రంకి ప్రసన్నుడైనటువంటి భగవానుడు ప్రత్యక్షమై దక్షుడితో మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ ముందుగా తన యొక్క గొప్పతనం గురించి తెలియచేశారు. సో సో చాలా విషయాలని మనం నిన్న కూడా చెప్పుకున్నాం, సమ్మరైజ్ చేసుకున్నాం. సో భగవంతుడు ఏ విధంగా ఆయన ముందు కని ప్రత్యక్షమైన తర్వాత, నీ యొక్క తపస్సుకు నేను మెచ్చాను, అందుకనే 46వ శ్లోకం వరకు చదువుకున్నాం కదండి. ఏ శ్లోకం వరకు చదివా? 46 కదా. 46 ది 46 అయిపోయాయి, 43 ఓకే. చదవాలి. సో అందుకనే సో నీవు కూడా ప్రజోత్పత్తిని చేస్తావు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ప్రజా ఉత్పత్తి చేయడానికి అవసరమైనటువంటి శక్తులని ఆయన ఇస్తున్నారు. ఇంకా 46వ శ్లోకంలో భగవంతుడు తన యొక్క రూపం గురించి చెప్తున్నారు. ఏమని చెప్పారు తన యొక్క రూపం గురించి అని అంటే, ఒక్కసారి చూద్దాం. 46వ శ్లోకంలో ఏదైతే తపస్సు ద్వారా చేసేటువంటి ధ్యానం ఉంటుందో ఆ ధ్యానము తన యొక్క హృదయము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. వేదాల యొక్క జ్ఞానం ఏదైతే ఉంటుందో, వేద మంత్రాలు ఏవైతే ఉంటాయో అవి తన యొక్క శరీరము అని చెప్తున్నారు. ఆ తర్వాత భగవంతుని కోసం చేసేటువంటి కర్మలు, అంటే భక్తి యోగం కాదు ఇక్కడ, కర్మయోగంలో చేసేటువంటి కర్మలు. కర్మయోగంలో మనం భగవంతుడి కోసం కూడా కొన్ని కర్మలు చేస్తాం. సో ఎప్పుడైతే కర్మల్ని మనం భగవంతుడి కోసం చేస్తామో అది ఆటోమేటిక్గా కర్మయోగముగా అయిపోతుంది, లేదు అని అంటే అది కర్మ అయిపోతుంది. సో కర్మయోగంలో చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి భగవంతుని యొక్క రూపము అని చెప్తున్నారు. ఆ తర్వాత విధి విధానాలు మరియు యజ్ఞ నిర్వహణ ఏదైతే ఉందో ఇది భగవంతుని యొక్క వివిధ అంగములు. ఇక సుకృతి, అజ్ఞాత సుకృతి ఏదైతే ఉంటుందో అది ఎందుకు వస్తుంది మనకి? భగవంతుడి కోసం మనం చేస్తున్నటువంటి ఈ యొక్క పుణ్యకార్యాల వల్ల, కర్మయోగం వల్ల, మనం చేస్తున్నటువంటి కర్మయోగం వల్ల మనకి పుణ్యం వస్తుంది. సో మనకి తెలియకుండానే మనకి సుకృతి అనేటువంటిది వస్తుంది అన్నమాట. సో ఆ సుకృతిని ఆయన నా యొక్క మనసు అని చెప్తున్నారు. ఇక భగవంతుడి యొక్క ప్రాణం గురించి చెప్తున్నారు. దేవతలు ఎవరైతే ఉన్నారో, ఏ దేవతలైతే ఆయన ఆజ్ఞను పాలిస్తారో ఆ దేవతలు నా యొక్క ప్రాణవాయువు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇది భగవంతుడు 46వ శ్లోకంలో తెలియజేసినటువంటి విషయం. ఆ తర్వాత 47వ శ్లోకంలో ఈరోజు భగవంతుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అహమేవాసమేవాగ్రే అహమేవాస్తమేవాగ్రే నాణ్యత్కించాంతరం బహిః నాణ్యత్కించాంతరం బహిః సంజ్ఞానమాత్రం అవ్యక్తం సంజ్ఞానమాత్రమవ్యక్తం ప్రసుప్తమివ విశ్వతః. ప్రసుప్తమివ విశ్వతః. గౌరీ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఈ విశ్వ సృష్టికి పూర్వము నేనొక్కడనే నా విశేషము శక్తులను గూడి యుంటిని నిద్ర సమయమున మనుజుడు చైతన్యము అవ్యక్తముగా నున్నట్లు అప్పుడు చైతన్యం అవ్యక్తముగా నుండెను. చదివిన సో సృష్టి ఆరంభానికంటే ముందు కూడా నేను ఉన్నాను,
ఆ ఆరంభానికంటే ముందు ఈ సృష్టిలో చేతనం అనేటువంటిది లేదు. అందుకనే భగవంతుడు చేతనం కోసం భగవంతుడు స్వయంగా క్షీరోదక సాయి విష్ణువుగా ప్రతి అణువులోను పరమాణువులోను రావడం అనేటువంటిది జరిగింది. సో సర్వం కూడా వ్యాపించడం అనేటువంటిది జరిగింది. సర్వవ్యాపక భగవానుడు ఎందుకు ఆయన్ని విష్ణువు అని అంటారు అని అంటే, విష్ణువు అని అంటే భగవంతుని యొక్క సర్వవ్యాపక రూపం ఏదైతే ఉందో అది విష్ణువు. ఎందుకు సర్వవ్యాపక విష్ణువుగా ఆయన అవతరించారు అని అంటే, సమస్త సృష్టిలోనూ చేతనం తీసుకురావడం కోసం ఆయన విష్ణువుగా అవతరించడం అనేటువంటిది జరిగింది. అంటే విష్ణువుగా అవతరించడానికంటే ముందు కూడా నేను ఉన్నాను. విష్ణువుగా ఎప్పుడు అవతరించారు? భౌతిక సృష్టి ఆరంభమైన తర్వాత అవతరించారు. భౌతిక సృష్టికి చేతనం కోసం అవతరించారు. అంటే ఆ విష్ణువుగా అవతరించడానికంటే ముందు కూడా నేనున్నాను. కాకపోతే ఏ విధంగా అయితే మనిషి నిద్రపోయినప్పుడు తన చేతనం ఎలా అయితే కనిపించకుండా ఉంటుందో ఆ విధంగా ఈ సృష్టి మొత్తం కూడా నేను వ్యాపించక ముందు అచేతనంగా ఉంది అని చెప్తున్నారు. భాష్యము అహం అను పదము పురుషుని సూచించును. నిత్యో నిత్యానాం చేతన శ్వేతనానాం అని వేదములలో వివరించబడినట్లు అనంత సంఖ్యలో గల నిత్యులలో భగవానుడు పరమనిత్యుడు, సంఖ్యలో గల చైతన్యములో పరమ చైతన్యుడు, రూపసహితుడు అతనికి నిరాకార తత్వములు కూడా కలవు. ఆ విషయమే భాగవతము 1.2.11 నందు ఇట్లు తెలుపబడినది. వదంతి తత్వ విదస్తత్వం యజ్ఞాన మద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. పరతత్వము నెరిగిన తత్వవిధులు అట్టి అద్వయ తత్వమును బ్రహ్మము పరమాత్ముడు లేదా భగవానుడని పిలుతురు. పరమాత్మ తత్వము నిరాకార బ్రహ్మ తత్వము స్పష్ట నిరంతరమే కలిగినవి. కానీ సృష్టికి పూర్వము కేవలము భగవానుడే ఉపస్థితుడై ఉండెను. భగవద్గీత 18.55 గట్టిగా ధృవపరచబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు కేవలం భక్తి యోగము ద్వారానే అవగతము కాగలడు. సృష్టికి పరమకారణమైనట్టి చరమకారణము దేవాది దేవదేవుడే. కేవలము భక్తి యోగము ద్వారానే అతడు తెలియబడును. కాల్పనికమగు తత్వ పరిశోధనము లేదా ధ్యానము వంటి పద్ధతులు సృష్టి అనంతరమే ఉనికిలోనికి వచ్చినవి. కనుక వానిచే దేవదేవుడు అవగతము కాడు. అనగా నిరాకార బ్రహ్మతత్వము హృదయస్థ పరమాత్మ తత్వములు దాదాపు భౌతికముగా కలుషితమైనట్టివే. కనుక నిజమైన ఆధ్యాత్మిక విధానము భక్తి యోగమే. దీనిని శ్రీకృష్ణ భగవానుడు భక్త్యామామ భిజనాతి, కేవలము భక్తి యోగము ద్వారా నేను అవగతము కాగలను అని పలికెను. ఇచ్చట అహం అనే పదముచే సూచితమైనట్లు సృష్టికి పూర్వము భగవానుడు రూపసహితుడుగా అనగా పురుషునిగా నిలిచియుండెను. అత్యంత సుందరముగా వస్త్రాభరణ భూషితుడైనట్టి అతనిని గాంచినంతట దక్ష ప్రధాపతి భక్తి యోగము ద్వారా అహం అన్న పదమునకు నిజమైన అర్థమును అనుభూత మనర్చుకొనగలిగాను. ఒక నిమిషం మదరి, హరే కృష్ణ. హరే కృష్ణ. సో 46వ శ్లోకం చూస్తే మనకి ఏమర్థం అవుతుంది అని అంటే, ఒక కర్మయోగి భగవంతుడి యొక్క రూపాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటాడు అనేటువంటిది 46వ శ్లోకంలో మనకు అర్థం. 47వ శ్లోకంలో ఒక భక్తి యోగి ఒక జ్ఞానయోగి భగవంతుడి యొక్క రూపాలను ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనేటువంటిది మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, సృష్టి కంటే పూర్వం నేనున్నాను అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎవరున్నారు సృష్టి కంటే పూర్వం? భగవానుడు. ఆ భగవానుడు ఉన్నాడు, ఆ భగవానుడు సృష్టి కంటే ముందు ఉన్నారు. ఓకే, ఆయన నుంచే ఈ సృష్టి ఏర్పడుతుంది, ఈ సృష్టి మొత్తంలోకి ఆయనే వచ్చారు అనేటువంటిది ఒక భక్తి యోగి నమ్మేటువంటి విషయం, ఒక భక్తి యోగి ఖచ్చితంగా తెలుసుకోగలిగినటువంటి విషయం, శాస్త్రాల ద్వారా తెలియబడినటువంటి విషయం. అదే సృష్టి ఆరంభానికంటే ముందు అంటే ఈ భౌతిక జగత్తులో చేతనం లేనప్పుడు. భౌతిక జగత్తులో చేతనం లేదు అని అంటే పరమాత్మ లేడు అని అర్థం. అంటే పరమాత్మ రూపంలో భగవంతుడు విస్తరించి లేరు అని అర్థం. అంటే మనం ఏదైతే పరమాత్మ తత్వాన్ని మనం నమ్ముతామో, ఏదైతే పరమాత్మే అన్నిటికీ కారణము అని మనం అనుకుంటామో, ఆ పరమాత్మ భౌతిక సృష్టిలో మాత్రమే ఉంటారు. ఆధ్యాత్మిక సృష్టిలో, ఆధ్యాత్మిక జగత్తులో ఉండరు. ఎందుకుంటారు భౌతిక జగత్తులో అని అంటే, భగవంతుడే పరమాత్మలాగా భౌతిక జగత్తు మొత్తం విస్తరించి ఈ భౌతిక జగత్తుకి చేతనాన్ని తీసుకొచ్చారు. అంటే పరమాత్మతత్వం అనేటువంటిది భగవత్తత్వం నుంచి వచ్చింది. అంటే పరమాత్మతత్వానికి కూడా భగవత్తత్వం అనేటువంటిది మూలము అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
ఈ పరమాత్మ తత్వాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు? ధ్యాన ధ్యాన యోగులు అర్థం చేసుకుంటారు, ధ్యాన యోగులు అర్థం చేసుకుంటారు. అంటే ఇప్పుడు మనము ఈ భౌతిక తత్వములోకి పరమాత్మ వచ్చేసి ఈ పరమాత్మ ఈ భౌతిక తత్వాన్ని చేతనానికి తీసుకురావడానికంటే ముందు పరమాత్మ భగవంత తత్వానికి తరువాత ఉన్నటువంటిది నిరాకార బ్రహ్మం. నిరాకార బ్రహ్మతత్వం ఏదైతే ఉందో అది కూడా భగవంతుడే మూలం కాబట్టి నిరాకార బ్రహ్మతత్వము అనేటువంటిది జ్ఞానులు తెలుసుకోగలిగినటువంటి భగవంతుడి యొక్క రూపం. సో అది నిరాకారాన్ని వాళ్ళు భగవంతుడు అని అనుకుంటారు. సో ఆ విధంగా ఈ రెండు విషయాలకి సంబంధించినటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి నిరాకార బ్రహ్మతత్వము హృదయస్థ పరమాత్మ తత్వములు దాదాపుగా భౌతిక కలుషితములైనట్టువే, అంటే ఇవి ఆధ్యాత్మికం కాదు. పరమాత్మతత్వము ఇది ఆధ్యాత్మిక లోకంలో ఉండదు. పరమాత్మ ఎక్కడుంటారు? పరమాత్మ ఎక్కడైతే అచేతనంగా ఉందో దాన్ని చేతనం చేయటం కోసం వస్తారు. సో పరమాత్మ భౌతిక తత్వాలతోటి కలయబడి ఉన్నారు కాబట్టి ఈ భౌతిక తత్వానికి చేతనం వచ్చింది. ఇప్పుడు ఈ శరీరం ఉంది, శరీరంలో ఆత్మ లేకపోతే ఈ శరీరం అచేతనం. అలానే ఈ భౌతిక సృష్టి మొత్తంలో పరమాత్మ అంటే భగవంతుడు ఆత్మలా వచ్చారు. అందుకని ఈ భౌతిక సృష్టి మొత్తం కూడా చేతనాన్ని కలిగి ఉంది. అంటే ఏ విధంగా అయితే ఈ ఆత్మ ఈ భౌతికమైనటువంటి శరీరంతో కలిసిపోయిందో ఆ విధంగా పరమాత్మ కూడా ఈ భౌతిక సృష్టితో కలిసిపోయింది. అందుకనే భౌతికంగా కలుషితమైంది అని అంటున్నారు. భౌతికంగా కలుషితం అయ్యాం. ఇప్పుడు మనం కూడా భౌతికంగానే కాదు, మనం యాక్చువల్గా ఆధ్యాత్మికం, కానీ మనం కూడా భౌతికంగా కలుషితం అయ్యాము కాబట్టే మనం బద్ధజీవుల్లా ఈ భౌతిక విషయంలోనే ఉండిపోయాం. అదే మనం భౌతికంగా కలుషితమై ఉండకపోతే మనం హాయిగా ఆధ్యాత్మిక లోకంలోనే భగవత్ సేవ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అది డిఫరెన్స్. ఓకే చదవండి మాతండి. హరే కృష్ణ. ప్రతిని మనిషి నిత్యుడే, సృష్టికి పూర్వము అనగా ఆగ్రే తాను పురుషునిగా నెలకొని ఉన్నాననియు, ప్రళయము పిమ్మట కూడా నెలకొని ఉందిననియు, భగవానుడు పలికినందున ఆ దేవదేవుడు ఎల్లప్పుడూ రూపసహితుడే పురుషుడే. కనుకని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు శ్రీమద్ భాగవతము 10.9.13 అంటే 14 నుండి 13 నుండి ఈ క్రింది శ్లోకములను ఉదహరించరి. నాచాంతర్న బహిర్యస్య న పూర్వం నాపి చాపరం పూర్వాపరం బహించాంతర్ గజతో యోగ జగచ్చయ తమ్మత్మత్వాత్మజం అవ్యక్తం మత్స్యలింగం అదోక్షజం గోపికో లూఖలేదాంన భవందా ప్రాకృతిం యథా. దేవదేవుడు బృందావనమునందు యశోదా తనయునిగా అవతరించెను. సామాన్య వనిత తన పుత్రుని త్రాటితో కట్టివేసినట్లుగా యశోదామాత అతన్ని కట్టివేసినది కదా. భగవద్రూపమునకు అనగా సచ్చిదానంద విగ్రహము నిజముగా అంతర్బాహ్య విభాగములు లేనప్పటికీ అతని నిజరూపములో అవతరించినప్పుడు అల్పజ్ఞులు అతనిని సామాన్య మానవులని మానవుడని తలుతురు. అవజాజంతి మామూడ మానుషీం తనుమాశ్రిత. దేవదేవుడు నిర్వికారముగు తన స్వీయ రూపమునని అవతరించినప్పటికీ మూడులు మాత్రము నిరాకార బ్రహ్మమే భౌతిక రూపమును గ్రహించి పురుష రూపమును అర్థించనని భావింతురు. సామాన్య జీవులు భౌతిక దేహములను ధరింతురు. కాని భగవంతుడు అట్లు కాదు. భగవంతుడు పరమ చైతన్య స్వరూపుడు కనుక మూల చైతన్యం అనగా ఇచ్చట సంజ్ఞాన మాత్రమని తెలుపబడినది. సృష్టికి పూర్వము అవ్యక్తమై ఉండెను, ఆయనను భగవత్ చైతన్యమే సమస్తమునకు మూలమై ఉన్నది. ఈ విషయమునే శ్రీకృష్ణుడు భగవద్గీత 2.12 యందు నేను గాని నీవు గాని ఈ రాజులందరూ గాని నిలిచి ఉండని సమయం ఏదియూ లేదు, అలాగనని భవిష్యత్తునందు మనమెవ్వరమూ ఉండకపోము అని పలికెను. ఈ ప్రకారము భగవద్రూపమే భూత భవిష్యత్ వర్తమానముల్లో పరమసత్యమై ఉన్నది. ఈ సందర్భమున మధ్వాచార్యుడు చదివేనా ప్రభుజీ? ఈ సందర్భమున మధ్వాచార్యులు మత్స్య పురాణము నుండి ఈ కింది రెండు శ్లోకములను ఉదహరించిరి. నానావర్ణో హరిస్తేకు బహుశీర్ష భుజో రూపాత్ అశీల ఏ తదన్యంతు సూక్ష్మరూపం శ్రియం నివినా అసుప్త సుప్త ఇవచ మీలితాక్షోభవద్ధరి అన్యత్ర నాదరాద్ విష్ణు శ్రీచాలీనేవ కథ్యతే సూక్ష్మత్వేన హరి హరౌస్తాని లీనా మన్యద పీష్యతే. భగవానుడు సచ్చిదానంద విగ్రహుడైన కారణమున సమస్తము నశించిన పిమ్మటయు
మూల రూపమును నెలకొని ఉండును. కాని ఇతర జీవులు భౌతిక దేహములను కలిగి ఉన్నందున భౌతిక పదార్థము అనాత్మయందు మిళితము కాగా వారు మాత్రము సూక్ష్మ రూపమున భగవంతుని దేహమున నిలిచియుందురు. తిరిగి సృష్టి కార్యము జరుగునంత వరకు వారు నిద్రించుననియు దేవదేవుడు నిద్రించడు. భగవద్విభూతి భగవద్ ఐశ్వర్యము ప్రళయానంతరము నిలిచి ఉండదని అవివేకి భావించినను ఇది నిజము కాదు. భగవద్విభూతి ఆధ్యాత్మిక జగత్తునందు యథాతథముగా నిలిచియుండును. కేవలము భౌతిక జగత్తునందలి సమస్తమే లయించిపోవును. బ్రహ్మైక్యము అనగా బ్రహ్మలీనము నిజముగా నిజమైన ఐక్యము కానే కాదు. ఎలయనగా బ్రహ్మతేజమున మిళితమైన సూక్ష్మరూపము సృష్ట్యానంతరము తిరిగి భౌతిక జగత్తునకు అరుదించి భౌతిక రూపమును దాల్చును. ఇదే విషయము భూత్వా భూత్వా ప్రళీయతే అని వివరించబడినది. భౌతిక దేహము నశించిన పిదప ఆత్మ సూక్ష్మరూపమున నిలిచియుండి తదనంతరము వేరొక భౌతిక రూపమును పొందును. ఇది బద్ధజీవుల విషయమున సత్యమే అయినను శ్రీకృష్ణ భగవానుడు మాత్రము సదా తన నిజ చైతన్యమందు ఆధ్యాత్మిక దేహమునందే శాశ్వతముగా నిలిచియుండును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఇక్కడ మొత్తం నిరాకార బ్రహ్మతత్వం గురించి మాట్లాడుతున్నారు, నిరాకార బ్రహ్మం గురించి మాట్లాడారు. ఇందాక పరమాత్మతత్వం గురించి మాట్లాడారు. సో ఈ పారాగ్రాఫ్ లో నిరాకార బ్రహ్మం యొక్క తత్వం గురించి మాట్లాడుతున్నారు. అయితే నిరాకార బ్రహ్మానికి కూడా మూలము భగవంతుడి యొక్క రూపం. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారు, అన్నిటికంటే ముందు నేనున్నాను, అందుకనే నేను ఆది పురుషుణ్ణి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఎప్పటి నుంచి ఉన్నారు అని చెప్పడానికి లేదు, ఎప్పుడూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ నిరాకార బ్రహ్మము ఇవన్నీ కూడా, ఈ భౌతిక సృష్టి ఇవన్నీ కూడా ఎప్పుడు వచ్చాయి అని అంటే, భగవంతుడు ఎప్పుడైతే ఈ భౌతిక సృష్టిని చేయాలి అని అనుకున్నారో అప్పుడు ఈ భౌతిక సృష్టిలోకి పరమాత్మ రూపంలో ఆయన వచ్చారు. అలానే నిరాకార బ్రహ్మం కూడా ఆయన భగవంతుడి యొక్క శరీరం యొక్క తేజస్సు నుంచి వచ్చింది. కాబట్టి ఏదైతే భగవంతుడు రూపం తీసుకొని వస్తారో ఈ భౌతిక సృష్టిలోకి, అది నిరాకార బ్రహ్మం ద్వారా వస్తారు అని నమ్ముతారు. ఈ నిరాకార బ్రహ్మంతో గుణాల యొక్క కలయిక వల్ల భగవంతుడు రూపాన్ని తీసుకుంటారు అనేటువంటిది నిరాకారవాదులు నమ్మేటువంటి భగవంతుడి యొక్క రూపము గురించి సిద్ధాంతం. అయితే ఈ భగవంతుడు రూపం తీసుకోవడానికి మనం కూడా శరీరాలను దాల్చడానికి మధ్య తేడా లేనట్లుగా వాళ్ళు చెప్తారు, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే భగవంతుడి యొక్క శరీరం ఆధ్యాత్మికము కానీ ఇలా భౌతిక రూపమైనటువంటి భౌతిక శరీరం కాదు అని మళ్ళీ మనకి చెప్తున్నారు. అందుకనే ఈ భౌతిక శరీరం పొందినటువంటి మనము ఆత్మలము లేదంటే భగవంతుడు. అందుకనే భగవద్గీతలో అర్జునుడితో భగవంతుడు మాట్లాడుతున్నప్పుడు సృష్టికి పూర్వం కూడా మనం ఉన్నాము, అంటే ఈ భౌతిక సృష్టి గురించి మాట్లాడుతున్నారు. సృష్టికి భౌతిక సృష్టికి పూర్వం కూడా మనం ఉన్నాము, భౌతిక సృష్టి వచ్చిన తర్వాత కూడా మనం ఉన్నాము, భవిష్యత్తులో కూడా మనం ఉంటాము. ఎందుకు చెప్పారు ఈ మాట అంటే, ఆయన అర్జునుడు తన తండ్రులు, తన సోదరులు, తన గురువులు, తన తాతలు అందరూ కూడా ఈ యుద్ధంలో మరణించబోతున్నారు అని బాధపడుతున్నటువంటి సమయంలో, మరణం అనేటువంటిది శరీరానికే, ఈ ఆత్మ ఏదైతే ఉందో అది మరణించదు, ఈ ఆత్మ సృష్టికి ముందు ఉంది, సృష్టిలోకి వచ్చాక ఉంది, భవిష్యత్తులో కూడా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే భగవంతుడు ఏం చెప్తున్నారు అని అంటే, నిరాకార బ్రహ్మంలో ఉన్నటువంటి జీవుల గురించి మాట్లాడుతున్నారు. అంటే ఎవరైతే నిరాకార బ్రహ్మంలో ఉంటారో వాళ్ళు భౌతికమైనటువంటి శరీరాన్ని తీసుకుని వస్తారు, కానీ భగవంతుడు నిరాకార బ్రహ్మంలో ఉండడు. జీవులు నిరాకారంలో లీనమై ఉంటారు, అంటే వాళ్ళు ముక్తిని పొందినట్లు వాళ్ళు అనుకుంటారు. ఎంతో కొన్ని వేల సంవత్సరాల పాటు నిరాకార బ్రహ్మంలో ఉన్నంత మాత్రాన అది ముక్తి అయిపోదు. ఎప్పుడైతే భౌతిక శరీరం దాలుస్తారో జీవులు, ఎవరు దాలుస్తారు ఆ జీవులు అంటే నిరాకార బ్రహ్మం నుంచి వచ్చినటువంటి జీవులు నిరాకార బ్రహ్మం వరకు వెళ్తారు, భగవంతుడి దగ్గరికి వెళ్ళలేరు. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా అర్హత ఎక్కువ ఉండాలి, భగవంతుడి ధామానికి వెళ్ళాలంటే అర్హత ఎక్కువ ఉండాలి, భగవంతుని యొక్క సహచరుడుగా నిలబడి భగవంతుడిని చూడగలగాలి అని అంటే ఇంకా ఎక్కువ అర్హత ఉండాలి. కానీ నిరాకార బ్రహ్మం వరకు వెళ్ళడం అనేటువంటిది భక్తిలో ప్రథమ స్థాయి అర్హత. సో ద్వితీయ స్థాయి అర్హత అంటే భగవంతుడిని పరమాత్మ రూపముగా పొందడం అనేటువంటిది ద్వితీయ స్థాయి అర్హత. ఇక అన్నిటికంటే టాప్ ఏమిటి అని అంటే, భగవంతుణ్ణి సాకార రూపంలో సచ్చిదానంద విగ్రహుడుగా స్వయం ఆయన రూపంలో ఆయన చూడగలగడం,
సో ఈ మూడు తత్వాలకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఇది. కాబట్టి ఈ బ్రహ్మ ఐక్యము అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ బ్రహ్మ ఐక్యము అనేటువంటిది నిజమైనటువంటి ఐక్యము కానే కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు ప్రభువాదుల వారు. ఎందుకంటే వీళ్ళే భౌతిక శరీరాలను దాల్చి మళ్ళీ వస్తారు. అందుకనే ఆత్మలు, శాశ్వతమైనటువంటి ఆత్మలు కూడా ఒక శరీరాన్ని పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక శరీరాన్ని పొందుతాయి. అలా మనము శరీరాలను పొందుతూనే ఉంటాము. ఎప్పటి వరకు అనంటే మళ్ళీ మనకేదో రియలైజేషన్ వచ్చి మనం మళ్ళీ ఏదో ధ్యాన ప్రక్రియ ద్వారానో లేకపోతే జ్ఞాన ప్రక్రియ ద్వారానో మళ్ళీ మనం నిరాకార బ్రహ్మం వరకు చేరే వరకు. నిరాకార బ్రహ్మంలో చేరితే మళ్ళీ కొన్ని వందల వేల సంవత్సరాల పాటు నిరాకార బ్రహ్మంలో ఉండిపోయి మళ్ళీ ఎప్పుడైతే సృష్టి ఆరంభమవుతుందో అప్పుడు మళ్ళీ మనం తిరిగి భౌతిక సృష్టిలోకి వచ్చేస్తాం. చాలా మంది ఋషులు నిరాకార బ్రహ్మం చేరుకొని ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ లక్ష్యం నిరాకార బ్రహ్మంగా వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క ధ్యాన ప్రక్రియ ఏదైతే ఉందో అది వాళ్ళని నిరాకార బ్రహ్మం వరకు తీసుకెళ్తుంది. అదే వాళ్ళ యొక్క ధ్యాన ప్రక్రియలో పూర్తిగా సఫలతను కనుక సాధించలేకపోతే వాళ్ళు మహా అయితే సిద్ధులు లోకానికి వరకు వెళ్ళిపోయి సిద్ధులు లోకంలో నివసిస్తారు, లేదంటే అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్తారు. సో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయి బ్రహ్మలోకంలో కూర్చుంటారు. బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల కాలం పూర్తయిపోయి ఎప్పుడైతే ఈ సమస్త సృష్టి లయం చెందుతుందో అప్పటి వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు. వెయిట్ చేసి లయం అయిపోయినప్పుడు బ్రహ్మలోకం నుంచి బ్రహ్మతో పాటుగా వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కడికి? బ్రహ్మదేవుడేమో భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోతే వీళ్ళు మాత్రం నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళిపోతారు. అంటే నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం కోసం ఇంత గొప్ప తపస్సులు చేసి బ్రహ్మలోకంలో కూర్చొని వస్తున్నారు. సమస్త సృష్టి లయమైపోయినప్పుడు బ్రహ్మలోకంలో ఉన్న వాళ్ళు మాత్రమే నిరాకార బ్రహ్మంలోకి పోరు, భూమి మీద ఉన్నోళ్ళు కూడా నిరాకార బ్రహ్మంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి ఇంత సాధన చేసి, ఇంత గొప్ప తపస్సులు చేసి, ఇంత గొప్ప ధ్యానం చేసి బ్రహ్మలోకంలో పోయి క్యూలో కూర్చొని ఎప్పుడు ఎప్పుడు బ్రహ్మదేవుడికి 100 సంవత్సరాలు నిండుతాయా అని ఎదురు చూసుకుంటూ 100 సంవత్సరాలు నిండగానే అప్పుడు పోయి నిరాకార బ్రహ్మంలో కలవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుండి కూడా మనం నిరాకార బ్రహ్మంలో కలవచ్చు, ఏ తపస్సు చేయకుండా కూడా. కాబట్టి అది సరి అయినటువంటి భగవంతుడిలో ఐక్యమైనటువంటి ముక్తి, లేదంటే భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళినటువంటి ముక్తితో సమానమైనటువంటి ముక్తి కాదు అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే. మయ్యనంతా గుణేనంతే గుణతో గుణ విగ్రహ స్వయంభూ సమభూతజ హరే కృష్ణ ప్రభుది దండవత్ ప్రణాము. నేను అనంత గుణదారుడను కనుక అనంతుడని సర్వయాపకుడని తెలియబడుదును. నా మాయ వలనే నా యందు జగత్తు ప్రకటితమైనది. ఈ ఆ జగత్తు నందే నీకు కారణభూతుడు అయోనిగుని ఆవిర్భవించను. చెప్పండి, భౌతిక సృష్టికి కారణం నేను అనేటువంటి విషయం చెప్తున్నారు ఇక్కడ. సో ఏదైతే భౌతిక సృష్టిలో పరమాత్మ రూపంలో నేను వస్తాను అని ఇందాక చెప్పారో ఆ భౌతిక సృష్టికి కూడా నేనే కారణం అనేటువంటి విషయం ఇక్కడ మనకి అర్థమవుతుంది. అంటే జగత్తు మొత్తం కూడా ఆయన వల్లనే ప్రకటితమవుతుంది, ఆయనే కారణభూతుడు, అయోనిజుడు. అయోనిజుడు అంటే యోని నుండి ఉద్భవించిన వాడు, అయోని ద్వారా రానిటువంటి వాడు. అవు బ్రహ్మ ఆవిర్భవించను అంటే బ్రహ్మదేవుడికి తల్లి లేదు, భగవంతుడే తల్లి, భగవంతుడే తండ్రి. ఓకే. సో ఆ విధంగా ఆయన కూడా నా నుంచే ఉద్భవించారు అనేటువంటి విషయం చెప్తారు ఈ భౌతిక సృష్టిలోకి. అంటే బ్రహ్మదేవుడికి తల్లి తండ్రి లేకుండా భగవంతుడి నుంచే వచ్చి ఉన్నా కానీ ఆయన కూడా ఈ భౌతిక సృష్టిలోకే వచ్చారు మనలానే. కాకపోతే మనందరం తల్లిదండ్రుల ద్వారా వచ్చాము, బ్రహ్మదేవుడు భగవంతుడి ద్వారా వచ్చాడు. ఎందుకు అంటే ఆయన ప్రథమ జీవి కాబట్టి. ప్రథమ జీవి వచ్చినప్పుడు ఆయనకంటే ముందు వచ్చినటువంటి జీవి లేదు కాబట్టి తల్లి రూపంలో ఎవరు లేరు. అందుకని భగవంతుడే స్వయంగా ఆయన గర్భం నుంచే తీసుకొచ్చేశారు. అందుకని ఆయన ఈ భౌతిక సృష్టి ప్రకటమైనప్పుడు ఆయన కూడా వచ్చారు అని చెప్తున్నారు. ప్రభువాదుల వారి భాష్యం, విశ్వ సృష్టి చరిత్ర యొక్క వివరణం ఇదియే. సృష్టికి మొదటి కారణము స్వయముగా భగవానుడు అంటే పరమ పురుషుడు. అతని నుండి బ్రహ్మ ఆవిర్భవించెను, విశ్వకలాపల బాధ్యతను స్వీకరించెను. విశ్వకలాపములు భగవన్నాయపై ఆధారపడును గనుక ఆ దేవదేవుడే భౌతిక సృష్టికి పరమ కారణమై ఉన్నాడు. భౌతిక జగత్తు చిక్కడ
గుణ విగ్రహ భగవంతుని గుణరూపమని వర్ణింపబడినది. ఈ విశ్వమునందు తొలి సృష్టి బ్రహ్మదేవునిదే. అతడే సమస్త జీవులకు కారణభూతుడై ఉన్నాడు. ఈ సందర్భమున మధ్వాచార్యులు భగవాను అనంత గుణములు ఇట్లు వర్ణించింది. ప్రత్యేకసో గుణానాం తు నిస్సీమత్వం ఉదీర్యతే తదాన్యంతం తు గుణతస్తే చానంతా హి సంఖ్యయ. అతో అనంత గుణో విష్ణుర్గుణోతో అనంత ఏవచ పరాస్య శక్తిర్విదేవ సూయతే. భగవంతుడు అనంత శక్తి సంపన్నుడు. అందువలన భగవంతుడు భగవానుడు మరియు అతడి గుణ రూప లీలా సంపత్తులు అనంతములు. విష్ణు భగవానుడు ఆ రీతి అనంత గుణములు కలిగి ఉన్నందునే అనంతుడని తెలియబడును. హరే కృష్ణ. భగవంతుడికి ఉన్నటువంటి లక్షణాలు గుణాల గురించి ఇంతకుముందు మాట్లాడుకున్నాం. భగవంతుడికి అన్ని రకాల విభూతులు కూడా 100% కలిగి ఉన్నారు. సంపూర్ణంగా కలిగి ఉన్నటువంటి వారు భగవానుడు. సో అలాంటి సంపూర్ణంగా కలిగి ఉన్నటువంటి భగవానుడితోటి ఎవరికి మనం ఏదైతే మనం చూసి ఏ శక్తిని చూసైతే మనం గొప్ప అని అనుకుంటున్నామో, లేదంటే బ్రహ్మదేవుడే సమస్త సృష్టికి కారణం అని మనం ఏదైతే అనుకుంటున్నామో, స్వయంగా బ్రహ్మదేవుడు కూడా ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి భాగమే కాబట్టి, భౌతిక విశ్వంలో మనలాంటి ఒక జీవుడే కాబట్టి భగవానుడితో సమానమైనటువంటి గుణాలు ఆయనకి లేవు. కాబట్టి అనంత గుణాలు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన అనంతుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. సో ఇక్కడ మనం ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, స్వయంగా భగవానుడే భౌతిక సృష్టికి కారణము. ఈ భౌతిక సృష్టిలో బ్రహ్మదేవుడిని కూడా ఆయన ద్వారానే వచ్చారు ప్రథమ జీవిగా. ఆయనే భగవంతుడు నియమించినటువంటి బాధ్యతలని నిర్వహిస్తూ ఈ మిగిలినటువంటి జీవులందరినీ కూడా సృష్టికి కారణమవుతున్నారు అని చెప్తున్నారు. ఓకే, 49-50. సవయ్యథా మహాదేవో మమ వీర్యోపబృంహితః మేనేఖిలమివాత్మానం ఉద్యతః స్వర్గకర్మణి అతమే అభిహితో దేవాస్ తపో అతస్యత దారుణం నవ విశ్వసృజో యుష్మాన్ ఏనాధావసృజద్విభుః విశ్వ ప్రధాన దేవత యగు బ్రహ్మ అంటే స్వయంభు నా శక్తిచే ప్రేరేపితుడై సృష్టి కార్యమున ఉద్రిక్తుడైనప్పుడు తను అసమర్థునిగా తరిచెను. అప్పుడు నేను ఉపదేశం కొంచెం దగ్గరికి రండి, ఫోన్కి దగ్గరకు వచ్చి మాట్లాడండి, చదవండి మాతాజీ. హరే కృష్ణ. మాట వినిపించట్లేదు. విశ్వ ప్రధాన దేవత యగు బ్రహ్మ అంటే స్వయంభూ నా శక్తితే ప్రేరేపితుడై సృష్టి కార్యమున ఉద్యుక్తుడైనప్పుడు తన్ను ఆసమర్థునిగా తలిచెను. అప్పుడు నేను ఉపదేశమునివ్వగా దాని ప్రకారం అతడు కఠోరమగు తపస్సును ఆచరించెను. ఆ తపస్సు వలననే అతడు సృష్టి కార్యములలో తనకు తోడ్పడుటకు నీతో పాటు తొమ్మండుగురు విశ్వ ప్రసృతులను సృజింపగలిగెను. దక్షుడికి సో ఇంతకు ముందు మనం బ్రహ్మ ద్వారా కూడా ఇదే మాట విన్నాం, నా సృష్టి ఆరంభ సమయంలో నేను ఎటు చూసినా ఏమీ కనపడలేదు, అంతా చీకటిగా ఉంది, నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలియలేదు, నేను ఎందుకు వచ్చానో నాకు తెలియలేదు, నా బాధ్యత ఏంటో నాకు అర్థం కాలేదు, నా బాధ్యత తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో నేను ఎక్కడ నుంచి వచ్చానో అనేటువంటి మూలం తెలుసుకోవడానికి ఆ పద్మం యొక్క తూడులో నుంచే నేను చాలాసార్లు కిందికి పైకి తిరిగాను, అయినా సరే నాకు మూలం అర్థం కాలేదు. ఒకసారి భగవంతుడి యొక్క ఆజ్ఞగా నాకు తపస్సు చేయాలి అనేటువంటి విషయం అర్థమైంది, తపస్సు చేశాను, తపస్సు చేసి భగవంతుడి ద్వారా నేను నా యొక్క బాధ్యత ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకొని భగవంతుడి ద్వారా ఆ శక్తిని తీసుకొని ఆ భగవంతుడి యొక్క కార్యంగా నేను ఈ గౌణ సృష్టిని చేస్తున్నాను అనేటువంటి విషయం నారదుడితోటి బ్రహ్మదేవుడు చెప్పినటువంటి విషయం. ఇప్పుడు భగవానుడు స్వయంగా అదే చెప్తున్నారు. బ్రహ్మ అంటే స్వయంభూ అంటే ఆయన ఇంతకు ముందు చెప్పుకున్నట్టు అయోనిజుడు, స్వయంగా భగవాను నుంచే వచ్చినటువంటి వాడు కాబట్టి స్వయంభూ.
నా యొక్క శక్తి వల్ల ప్రేరేపితమై సృష్టి కార్యానికి ఉద్యుక్తుడయ్యాడు. అంతేకాని అంతకు ముందు అంటే నా యొక్క శక్తి ప్రధానం చేయబడక ముందు ఆయన అసమర్థుడు, ఆయనకి నేనేమీ చెయ్యలేను అని ఆయన అనుకున్నారు, ఆయన అసమర్థుడు అని ఆయన అనుకున్నారు. కానీ అప్పటికే భగవంతుడు ఆయనకి శక్తిని ఇచ్చారు. కానీ మనకి కూడా చాలా శక్తులు ఉన్నాయి, కానీ భగవంతుడి యొక్క కృప లేకపోతే మనకు ఉన్నటువంటి శక్తులను మనం ఉపయోగించలేము. సో మనకి చాలా శక్తులు ఉంటాయి, కానీ మనం భగవంతుని ప్రార్థించి మనం మన యొక్క శక్తులను మనం మేల్కొల్ప చేసుకోగలిగితే మనం కూడా వండర్ సృష్టించవచ్చు. కానీ బ్రహ్మలో ఉన్నటువంటి శక్తి భగవంతుడి ద్వారా పొంది ఉన్నారు, కానీ తన్ను తాను అసమర్థుడుగా భావించాడు. ఏం చేయాలో తెలియదు ఆయనకి, అందుకని ఆయన అసమర్థుడు అనుకున్నాడు. అప్పుడు ఆయనకి ఉపదేశం ఇచ్చాను నేను తపస్సు చెయ్యి అని చెప్పేసి, తపస్సు చేయటం వల్ల ఆయన శక్తిని తెలుసుకోగలిగారు. ఆయనకి నేను నా ఉపదేశం చేసేసాను. ఆ తరువాత నేను ఏదైతే కర్మ చేయటానికి నేను బ్రహ్మదేవుడిని భౌతిక సృష్టిలోకి పంపించానో ఆ కర్మలు కంప్లీట్ చేయడానికి నాకు తోడ్పడ్డారు. అందులో భాగంగానే తొమ్మండుగురు విశ్వ సృష్టలను సృజింపగలిగను, అంటే ప్రజాపతులు అనమాట. ప్రజాపతులందరినీ కూడా ఆయన ఋషులను, సప్తర్షులు అని అంటారు కదా వీళ్ళు, లేదు అని అంటే ఇంకా ఎవరైతే మళ్ళీ ఫర్దర్గా పుత్రులకి జన్మనిచ్చి మళ్ళీ ప్రజాసృష్టిని ముందుకు తీసుకెళ్తారో అలాంటి వాళ్ళందరినీ కూడా బ్రహ్మదేవుడు సృష్టించారు. చదవండి మాతాజీ. భాష్యం: తపస్సు లేకుండా ఏదీను సాధ్యపడదు. తపస్సు వల్లనే బ్రహ్మకు ఈ విశ్వరచన కావించడు శక్తి కలిగింది. ఎంత ఎక్కువ తపమాచరించినతో అంత అధికంగా మనము భగవత్కరుణచే శక్తివంతులము కాగలము. కనుకనే వృషభదేవుడు తన పుత్రులకు తపో దివ్యం పుత్రకా ఏన తత్వం శుద్ధేష్ భాగవతంలో 5.5.1లో భక్తి యోగ దివ్య పదమును బడేటకు ప్రతి ఒక్కరూ తపోనిష్టలలో నెలకొనవరను, దానిచే హృదయం పవిత్రం కాగలదని ఉపదేశించను. భౌతిక స్థితిలో మనము అపవిత్రులమై ఉందుము కనుక అద్భుత కార్యములు ననరింపజాలము. కాని తపస్సుచే అస్తిత్వం పవిత్రమైనచో భగవత్కరుణచే మనము అద్భుత కార్యములను చేయగలము. అందువలన ఈ శ్లోకం నందు నొక్కి చెప్పబడినట్లు తపస్సు అతి ముఖ్యమైనది. హరే కృష్ణ. ఓకే, తపస్సు చేయాలి. అయితే ఋషభదేవుడు కూడా తన పుత్రులకి చేసినటువంటి ఉపదేశంలో తపస్సు చేయమని చెప్పారు. అక్కడ చెప్పినటువంటి తపస్సు భక్తి యోగానికి సంబంధించినటువంటి తపస్సు. ఈవెన్ బ్రహ్మదేవుడు కూడా తపస్సు చేశారు. తపస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, తపస్సు అనేటువంటిది భగవంతుడు కోసం చేసేటువంటిది, భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడం కోసం చేసేటువంటిది తపస్సు. ఒకప్పుడు యుగాలలో చేసినటువంటి తపస్సు లాగా ఇప్పుడు యుగంలో మనం చేయాల్సినటువంటి తపస్సులు లేవు, మనకు ఉన్నటువంటి తపస్సులు వేరు. అయితే భక్తి యోగంలో తపస్సు అనంటే ఏమిటి? తపస్సు చేయటము అనంటే ఇప్పుడు మన శారీరక అవసరాలను తగ్గించుకోవడం. తపస్సు చేయటము అనంటే మనకున్నటువంటి వాటిని త్యాగం చేయగలడం, ఇది కూడా తపస్సే. భగవంతుడి ముందు మనము చేతులు జోడించి నిలబడడం కూడా తపస్సే. భగవంతుడి ముందు సాష్టాంగ నమస్కారం చేయడం కూడా తపస్సే. భగవంతుడికి అర్పించింది మాత్రమే తినడం కూడా తపస్సే. ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం కూడా తపస్సే. భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయడం కూడా తపస్సే. ఇవన్నీ కూడా తపస్సులే. ఇవన్నీ చేయటం వల్ల మనకేమవుతుంది? భగవంతుడి ద్వారా శక్తిని పొందుతాము. భగవంతుడి ద్వారా శక్తి పొందినటువంటి మనం ఏం చేస్తాము? ఇంద్రియ తృప్తి చెయ్యం. ఎందుకు మనకు భగవంతుడు శక్తినిచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. భగవంతుడు ఏ ఉద్దేశంతో మనల్ని భౌతిక లోకానికి పంపించారో ఆ ఉద్దేశ నిర్వహణకి మనం కర్మలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకు మనల్ని ఇక్కడికి పంపించారు? బద్ధజీవుడుగా ఉండిపోయాము మనం ముక్తులం కావడం కోసం మనకి ఈ భౌతిక శరీరం ఇవ్వబడింది. కాబట్టి మన యొక్క తపస్సు యొక్క ఫలితం ఏమిటి అని అంటే, మనము ఈ భౌతిక సృష్టిలోకి వచ్చి పడిపోయాము, మనం ఈ భౌతిక సృష్టి నుంచి ముక్తులు అవ్వడం అనేటువంటిది మన బాధ్యత అని భగవంతుడు మనల్ని ఇక్కడికి పంపించారు అనేటువంటి విషయం మనం తెలుసుకొని దానికి అనుగుణంగా మనము భక్తి యోగంలో ఉండిపోతాం. అంటే భక్తి యోగంలో మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా తపస్సే. ఆ విధంగా మనము అద్భుతమైనటువంటి కార్యాలను చేయగలిగేటువంటి శక్తి మనం పొందుతాము. చివరికి మనము ముక్తి పొందే స్థాయి వరకు కూడా మనం వెళ్తాం. ఓకే. ఏషా పంచ జనస్యాంగా
हितावै प्रजापतेः असिक्नी नाम पत्नीत्वे प्रजेशा प्रतिगृह्यताम् लक्ष्मी सत्यवती माताजी हरे कृष्ण प्रभु जी चलो प्रभु अदलवार भाव वत्स दक्ष प्रजापति पंचजानी असक्नी यनु पुत्रिक कलदु ఆమెను నేను నీ కొసకుచున్నాను ఆ కన్యను నీవు భార్యగా స్వీకరింపుము హరే కృష్ణ ప్రభు దండప్రణాము దండప్రణాము సో ఇప్పుడు దక్షుడికి వరం ఇచ్చేశారు దక్షుడు అక్కడికి వచ్చింది ఎందుకు ప్రజాసృష్టి చెయ్యాలి అని ప్రజాసృష్టి చెయ్యాలి అనేటువంటి కోరిక తీరాలి అని అంటే ఫస్ట్ ఆయనకి ఒక భార్య ఉండాలి అందుకనే భగవంతుడు ఆయనకి భార్యని ఇస్తున్నారు పంచజనకుడు అనేటువంటి ఆయనకి అస్మి అనేటువంటి పుత్రిక ఉంది ఆ పుత్రికని నువ్వు వివాహం చేసుకుని భార్యగా స్వీకరించు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో మిథున వ్యవాయ ధర్మస్య ధర్మస్త్వం ప్రజా సర్గమిమం పునః హరే కృష్ణ ప్రభుజీ కనుక ఇక స్త్రీ పురుషుల రతి ధర్మం నెలకొనుము ఆ ప్రకారము మైత్రిచ్చే నువ్వు ప్రజాభివృద్ధి కొరకు ఆమె గర్భమున వేల కొలది సంతానం పొందగలవు సో భగవంతుడు ఆయనకి శక్తిని ఇస్తున్నారు వేల కొలది సంతానాన్ని కనగలిగినంత మైథున క్రియ నువ్వు చేయగలవు కాబట్టి ఆ స్త్రీ ద్వారా నువ్వు వేల కొద్ది సంతానాన్ని కను అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నారు చదవండి భాష్యం భగవద్గీత 7.11 ఎందు శ్రీకృష్ణ భగవానుడు ధర్మ విరుద్ధో భూతేషు కామో అస్మి కామో కామోస్మి ధర్మ విరుద్ధము కానటువంటి కామమును నేనే అని పలికెను భగవంతునిచే నిర్ణయించబడినటువంటి కామము ధర్మమే కానీ అది ఇంద్రియ భోగమునకు ఉద్దేశింపబడలేదు సంభోగము ద్వారా ఇంద్రియ భోగము అనుభవించడానికి వేదములు అనుమతించలేదు మైథున సుఖమునకు అంది సంబంధించిన సహజ స్వభావమును మనుజుడు కూడా కేవలం సంతానమును బడిటికే పరిమితము చేయవలను కనుకనే భగవానుడు ఈ శ్లోకమున దక్షిణతో మైథునము ద్వారా సంతానం బడిటికే ఈ కన్యను నీ కొసుకుచున్నాను ఈమెను నీ కొసుగనది అన్య ప్రయోజనమును కాదు ఈమె మిగిలిన సత్తువ కలది కనుక నీవు కోరినంత సంతానము బడయగలవు అని పలికెను దక్షిణికి అనంతమగు మైథున భోగ సౌకర్యం వసగబడినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఈ సందర్భమును వ్యాఖ్యానించింది కడిచిన జన్మమందును అతడు దక్షుడియే అని తెలియబడింది కానీ యజ్ఞ నిర్వహణ సమయమున అతడు శివుని ఎడల అపరాధము కామించినందున మేకశిరము పొందవలసి వచ్చినది తన హేయమకు స్థితి కారణమున తదంతనము అతడు దేహత్యాగం చేసిన కానీ అవే అపరితమగు కామవాంఛనను కలిగి ఉన్నందున అతడు తపస్సు చే దేవదేవుని సంతుష్టిని చేసి మైథున సుఖమునకు అపరితమగు శక్తిని బడిసిన భగవత్కరుణచే అతడు అపారమగు మైథున భోగావకాశము లభ్యము కావచ్చునేమో గాని అది భౌతిక వాంఛరహితులకు అన్యాభిలాషిత శూన్యం భక్తులకు వసగబడినది అని గమనించవలను కనుక హరినామ సంకీర్తనోద్యమును నెలకొనినట్టి అమెరికా యువతి యువకులు కృష్ణ భక్తి భావనలో పురోగమించి గోరుదేరేమని మయుదిన సుఖము త్యజింపవలసి ఉండరు కనీసం వారు అక్రమ సంబంధము నుండి బయటపడవాలని నేను సలహా ఇచ్చుచున్నాను మయుదిన అవకాశం ఉన్నప్పటికీ దానిని కేవలం సంతానము బడిటికే పరిమితము కావించవలను మరి ఇతర ప్రయోజనములకు దానిని వాడరాదు కర్దమమునికి కూడా మయుదిన సుఖావకాశము లభించినది కానీ అతడు దానిని పట్ల లేస మాత్రమైన కోరిక కలిగి ఉండను అందువలన దేవహూతి గర్భమున సంతానమున బడిసినంతనే అతడు పూర్తిగా సన్యసించును సారాంశమేమనగా ఎవడేని భగవద్ధామమును చేరగోరితో స్వచ్ఛందముగా మైథున సుఖము విడనాడవలను మైథున సుఖభోగమును అవసరమైనంతనే స్వీకరించవలనని అపరితముగా కాదు అపారమగు మైథున సుఖావాసమును బడిసి దక్షుడు
భగవద్ అనుగ్రహమును పొందగలిగినని ఎవరును పొరబడరాదు. అతడు తిరిగి అపరాధము కావించినని ఈ మారు అది నారదుని పట్లనే జరిగినదని రాబో శ్లోకములు తెలపగలవు. అనగా భౌతిక జగత్తు నందు మైదిన సుఖభోగము అత్యున్నతమగు భోగమైనప్పటికీ భగవద్ అనుగ్రహం వచ్చే ఎవడైని మైదిన భోగ అవకాశం బడిసినప్పటికీ అపరాధములనర్చడి ప్రమాదము మాత్రము దాని యందు ఇమిడి ఉండును. దక్షుడు అట్టి అపరాధమునికి ఒడిగట్టింది. కనుక ఖచ్చితంగా చెప్పవలనుచో అతనికి భగవద్ అనుగ్రహము కలగలేదు. భగవద్ అనుగ్రహం వచ్చే అపరితమకు మైదిన భోగమును బడియుటకు ఎవ్వరును యత్నించరాదు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఇక్కడ భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి వరాన్ని చూస్తే ఆ వరం మనకి భౌతికమైనటువంటి వరంగా కనిపిస్తుంది. అంటే అమితమైనటువంటి మైదిన భోగం చేసేటువంటి శక్తి సామర్థ్యాలను ఇవ్వడం. ఒకవేళ అది భగవంతుడి యొక్క ఆదేశాన్ని ప్రకారంగా మాత్రమే ఉపయోగించారనుకోండి ఆ శక్తి సామర్థ్యాలని, అప్పుడు ఆ సంభోగం కూడా ధర్మ నియమాల ప్రకారం జరిగినట్లే అని చెప్తున్నారు. అందుకనే మనకి వైష్ణవులు రాసినటువంటి ఏ విధంగా గర్భధారణ సంస్కారాలు జరగాలి, లేదు అంటే ఏ విధంగా పిల్లల్ని మనము పొందాలి అనేటువంటిది ఒక కొన్ని వైష్ణవ సిద్ధాంతాల ప్రకారంగా ఏ విధంగా మనం ఫాలో అయ్యి మనం పిల్లల్ని కనొచ్చు అనేటువంటి విషయాల్ని మనకి బుక్స్ రూపంలో రాశారు. ఆ బుక్స్ తీసుకోవడం వల్ల మనకు అర్థమైపోతుంది మనం ఏ విధంగా ఈ యొక్క మైథున క్రియని లేదా మైథున శక్తిని ఉపయోగించాలి అనేటువంటిది. కాబట్టి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఇంద్రియ భోగం కోసం ఇవ్వలేదు, ఒక పర్పస్తో ఇచ్చారు. ఏమిటి ఆ పర్పస్ అని అంటే ఈ భౌతిక విషయంలోకి పుత్రులని, మనం పుత్రులను తీసుకురావడం కోసం, మన పిల్లల్ని కనడం కోసం ఇచ్చారు. అంతకు మించి వేరే ఏ పర్పస్ లేదు. వచ్చినటువంటి ఆ పిల్లలు భగవంతుడి యొక్క భక్తులుగా మారాలి. అయితే ఇక్కడ మనం అనుకోవచ్చు దక్షుడికి ఇచ్చినటువంటి ఈ కోరిక మరి భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల వచ్చిందా అని అంటే, భగవంతుడి యొక్క అనుగ్రహం గనక నిజంగా ఉంటే భగవంతుడి ద్వారా పొందినటువంటి శక్తి, ఆ శక్తిని ఉపయోగించేటువంటి సమయంలో మనం మాయ ప్రభావితులం కాకూడదు. అంటే మైథున సుఖాన్ని ఓన్లీ పిల్లల్ని పొందడం కోసమే ఉపయోగించాలి అనేటువంటి వరకే మనం గనక ఉపయోగించితే భగవంతుడి అనుగ్రహాన్ని నిజంగా పొందినట్లు. అలా కాకుండా ఇంద్రియ భోగం కోసం వాడితే భగవంతుడు ఇచ్చినటువంటి శక్తిని, అప్పుడు దాన్ని మనం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందలేదు అని అర్థం. ఎందుకంటే మన మీద మాయ ప్రభావం ఉంది కాబట్టి. ఇప్పుడు దక్షుడికి కూడా అలాంటి శక్తిని ఇచ్చారు, కానీ ఇప్పుడు ఆ దక్షుడి యొక్క శక్తి ఏ విధంగా ఉపయోగించబడబోతున్నాడు? ఈయన మీద మాయ ప్రభావం ఉంటుందా ఉండదా? ఒకవేళ ఉంటే ఈయన రాబోయే అధ్యాయాల్లో ఏం చేయబోతున్నారు అనేటువంటిది మనకి అర్థమవుతుంది. అంటే ఇప్పటి వరకు దక్షుడిలో ఏం తప్పు లేదు, ఇప్పటి వరకు భగవంతుడు ఇచ్చినటువంటి పనినే నిర్వర్తించబోతున్నారు, కానీ రాబోయే అధ్యాయంలో కొన్ని అపరాధాలు చేయబోతున్నారు. ఆ చేయబోయేటువంటి అపరాధాలకి కారణం భగవంతుడి యొక్క కరుణ మైథున సుఖం వరకే ఉంది ఆయన మీద. ఆ మైథున సుఖం ఇవ్వడం వల్ల మాయ ప్రభావం నుంచి బయటపడలేదు. ఆ మైథున సుఖం వల్ల ఆయన మాయ ప్రభావంలో కూరుకుపోయారు. అందుకని ఆయన తనకు పుట్టినటువంటి పుత్రులని భగవంతుడికి భక్తులుగా మార్చడం కంటే భౌతికంగా మార్చడం అనేటువంటి విషయం మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. అందుకని ఆయన నారదుడు ఎడ మళ్ళీ అపరాధం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అది నెక్స్ట్ అధ్యాయంలో వస్తుంది. ఇక్కడ కూడా మనకి అది ఉదాహరించారు. దక్షుడు ఇంతకు ముందు జన్మలో శివుడి ఎడ అపరాధం చేశాడు. శివుడి ఎడ అపరాధం చేసినటువంటి దక్షుడు ఈ జన్మలో మళ్ళీ నారదుడి ఎడ అపరాధం చేయబోతున్నాడు. అంటే వైష్ణవ అపరాధం చేస్తున్నాడు ఆయన. ఇంతకు ముందు జన్మలో శివుడి ఎడ చేసినటువంటి అపరాధం కూడా వైష్ణవ అపరాధమే, ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొక వైష్ణవ అపరాధం చేయబోతున్నారు. ఎందుకు అంటే భౌతికమైనటువంటి మాయ యొక్క ప్రభావంలో భగవంతుడు ఇచ్చినటువంటి వరాన్ని కూడా మనము సరిగా ఉపయోగించలేకపోతున్నాం కాబట్టి. సో ఈ విషయం మనకి నెక్స్ట్ అధ్యాయంలో అర్థమవుతుంది. ఓకే, కానీ భగవంతుడు మాత్రం ఆయన ఇచ్చినటువంటి పర్పస్ ఏమిటి అని అంటే నీకు పుట్టినటువంటి పిల్లలు మళ్ళీ పిల్లల్ని కలుగజేస్తారు, కానీ వాళ్ళు భక్తిలోనే ఉంటారు. భక్తిలోనే ఉంటూ మైథున సుఖాన్ని ఉపయోగించి మళ్ళీ భక్తులకి జన్మనివ్వడము అనేటువంటిది భగవత్ కార్యం. సో అది ఎప్పటికీ కూడా భౌతికం కాదు, అది ఆధ్యాత్మికమైనటువంటి కార్యంగానే ఉంది. అదే మనం భక్తిని పక్కన పెట్టేసి ఓన్లీ పిల్లల్ని కంటూ ఆ పిల్లల్ని మళ్ళీ భక్తులుగా మార్చకుండా ఉంటే మాత్రం అప్పుడు అది భగవత్ కార్యం కాదు, భగవత్ సేవ కానీ కాదు. కాబట్టి ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకి ఇక్కడ ఈ శ్లోకంలో అర్థమవుతుంది.
प्रजा सर्वा मिथुनी भूय मायया भविष्यन्ति हरिष्यन्ति च मे बलिम् హరే కృష్ణ ప్రభు, నీవు వేల కొద్ది సంతానమునకు జన్మనిచ్చిన పిదప వారు నా మాయచే నీ వలేనే మైథున క్రియలో నెలకొనేదరు. కానీ నీ యందు వారి యందు నాకు గల అనుగ్రహం వలన వారు నాకు భక్తితో కానుకలు నసగలరు. అంటే నేను ఇవ్వబడినటువంటి శక్తితోటి, అంటే నా మాయ యొక్క ప్రభావంతో మీరు నువ్వు వేల మంది పిల్లలను కంటావు, నువ్వు కనినటువంటి వేల మంది పిల్లలు కూడా భక్తిలో ఉంటూ మళ్ళీ వేల మంది పిల్లలను కలగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను నేను ఇస్తున్నాను అని చెప్పారు. కంటారా లేదా అనేటువంటి సెకండరీ థింగ్, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ వాళ్ళల్లో ఆ శక్తిని ఇవ్వడం అనేటువంటిది జరిగింది భగవంతుడు. అంటే ఇక్కడ నా మాయ యొక్క ప్రభావంలో ఉన్నారు మీరు అని చెప్తున్నారు. ఇక్కడ నా మాయతోటి మీరు భౌతికంగా పిల్లల్ని, అంటే నా మాయతోటి మీరు పిల్లల్ని కనేటువంటి, ఒకవేళ పూర్తి ఆధ్యాత్మికంగా ఉన్నారనుకోండి, మాయ ప్రభావం ఇంత కూడా లేదనుకోండి, వాళ్ళు పిల్లలు కనడానికి కూడా వాళ్ళు ఉండరు, వాళ్ళు బ్రహ్మచారులుగాను సన్యాసులుగాను అయిపోతారు. కానీ గృహస్థుగా ఉంటారు, గృహస్థుగా ఉండడం అంటే కొంతవరకు మాయ ప్రభావంలో ఉండడం, కానీ భక్తి యోగంలో ఉండడం. భక్తి యోగంలో ఉన్నటువంటి గృహస్థుడు ఏం చేస్తాడు అని అంటే ప్రజా సృష్టి చేస్తాడు. సో ప్రజా సృష్టి చేసేటువంటి స్థితిలో నువ్వు ఉంటావు అని చెప్తున్నాను. శ్రీ శుకవాచ భగవాన్ విశ్వభావన భగవాన్ స్వప్నోపలబ్ధార్థైవ తత్రైవాంతర్ధతే హరిః రామకృష్ణ ప్రభు. హరే కృష్ణ. శుకదేవ గోస్వామి పలికెను విశ్వ సృష్టికర్తయగు శ్రీహరి దక్ష ప్రజాపతి సన్నిధిలో ఆ రీతి పలికి స్వప్నం మందు లభ్యమైన వస్తువులే శీఘ్రమే అంతర్హితుడయ్యేను అంతర్హితుడయ్యేను శ్రీ మద్భాగవతం నందలి దక్ష ప్రజాపతి అంశ గుహ్య స్తోత్రంతో భగవాను స్తుతించుట అను షష్టమ స్కందంలోని 4వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. ఓకే, సో ఇక్కడికి దక్షుడికి ఆయన ప్రసన్నం అవడము, భగవంతుడు ఆయనకి వరం ఇవ్వడము, తిరిగి ఆయన ఆయన లోకానికి అంతర్హితుడైపోవడము అనేటువంటిది జరిగింది. సో ఇది విశ్వ సృష్టికర్త అయినటువంటి శ్రీహరి దక్ష ప్రజాపతి సన్నిధిలో ఆ రీతిన పలికి అక్కడి నుంచి అంతర్హితుడయ్యారు అని చెప్తున్నారు. ఇక్కడికి మనకి 4 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నామండి. 5వ అధ్యాయంలో దక్ష ప్రజాపతి నారద మునిని శపించుట, అంటే ఇక్కడ దక్ష ప్రజాపతి యొక్క భౌతిక కార్యకలాపాలు స్టార్ట్ అవుతాయి. ఆయన వేల మంది పిల్లలను కంటారు, వేల మంది పిల్లలు కన్న తరువాత ఎందుకు దక్ష ప్రజాపతి నారదుని శపించాల్సినటువంటి సందర్భం వచ్చింది అనేటువంటిది మనకి ఈ అధ్యాయంలో వస్తుంది, చూద్దాం. సో మనము ఈరోజు కొన్ని శ్లోకాలు చదవడానికి ప్రయత్నం చేద్దాం. 5వ అధ్యాయంలో కూడా దక్ష ప్రజాపతి నారదుని శపించుట. సత్యవత్ మాత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. 5వ అధ్యాయము దక్ష ప్రజాపతి నారదుని శపించుట. దక్షుని తనయును నారదోపదేశం అనుసరించి మాయాబంధం నుండి బయటపడుట, అందువలన నారదుని నారదముని దక్షుని చే శపింపబడుట ఈ అధ్యాయంలో తెలుపబడినది. విష్ణు మాయచే ప్రభావితులైన దక్ష ప్రజాపతి పంచజని వలన 10,000 మంది పుత్రులను బడసెను. ఒకే లక్ష్యంలో స్వభావం కలిగిన పుత్రులందరినూ హర్యశ్వసులనబడేది. ప్రజా సృష్టి చేయుటకై తండ్రిచే ఆజ్ఞాపించబడిన హర్యశ్వసులు పశ్చిమ దిక్కున సింధు నది, అంటే ప్రస్తుతం ఇండస్ అని పిలువబడుచున్నది, సముద్రముల కలియు ప్రాంతముల కేగిరి.
ఆ కాలం నది నారాయణ సరోవర ప్రాంతం అని పిలువబడేను. పలువురు సాధు పురుషులు అచ్చ నివసించడి వారు. హర్యశ్వసులు అచ్చట పరమహంస కాలాపములను కలాపములను హర్యశ్వులు హర్యశ్వులు ఎస్ హర్యశ్వులు అచ్చట పరమహంస కలాపములకు తపోధ్యానములను మొదలెడిరి. కానీ వారు కేవలం భౌతిక సృష్టి కొరకై అటువంటి శ్లాఘ్యమగు తపస్సు నాచరించుటకు గాంచినంతటా నారద ముని వారిని ఆ ప్రవృత్తుల్ని మరలించుట ఉత్తమమని తలచెను. తదనుగుణంగా అతడు వారికి జీవిత చర్మ లక్ష్యమును వివరించి కేవలం సంతానము కనుచు కర్మిష్ఠులు కారాదని బోధించను. ఆ విధంగా దక్ష ప్రజాపతి అనేనందరూ జ్ఞానవంతులై భగవద్ధామ పదమున జనిది. పుత్రులు కోల్పోయినందున దుఃఖితులైన దక్ష ప్రజాపతి తిరిగి పంచదిని గర్భమున 1000 మంది పుత్రులను బలిసి ప్రజా సృష్టి చేయడని వారిని ఆజ్ఞాపించను. సబలాశ్వులు అనబడు ఆ సంతానం కూడా సంతానార్థము విష్ణువుని ఆరాధించరి. కాని నారదుడు వారిని సన్యాసులుగా చేసి ప్రజా సృష్టి కార్యమును విరమింపచేసెను. ప్రజాభివృద్ధి చేయుటకు చేసిన 2 యత్నములు విఫలము కాగా దక్ష ప్రజాపతి నారదముని పట్ల మిగిలిన క్రుద్ధుడై భవిష్యత్తులో అతనికి ఎచ్చోడని స్థానము లభింపని లాగున శాపమిడెను. పరమ యోగ్యుడు నారదుడు మిక్కిలి ఓర్పు గలవాడైనందున దక్షిణ శాపమును అంగీకరించను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ యొక్క అధ్యాయం యొక్క సారాంశం ఇక్కడ చెప్తున్నారు. దక్ష ప్రజాపతి ఇక భగవంతుడు ఇచ్చినటువంటి వరాన్ని ఉపయోగించబోతున్నారు. సో తను 10,000 మంది పుత్రులను కన్నారు. ఈ 10,000 మంది పుత్రులు కూడా ఒకే రకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నారు. అందరినీ కూడా కలిపి హర్యశ్యులు అని అంటారు. అంటే ఏ విధంగా అయితే 100 మంది ధృతరాష్ట్రుడు పుత్రులు కౌరవులు అని అంటామో ఆ విధంగా ఇప్పుడు ఈయనకు పుట్టినటువంటి 10,000 మంది పుత్రులు హర్యశ్యులు అని పిలవబడతారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది, కానీ వీళ్ళందరినీ కలిపి హర్యశ్యులు అని అంటారు. అయితే ఈ హర్యశ్యులు పుట్టిన తరువాత దక్షుడు వాళ్ళకి ఆజ్ఞాపించారు, మీరు వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సు చేసి మీరు కూడా ప్రజా సృష్టి చేయటానికి అవసరమైనటువంటి శక్తిని పొందండి అని చెప్తారు. అందుకనే వీళ్ళు కూడా వెళ్ళి ఘోరమైనటువంటి తపస్సు చేయటానికి ఆరంభించినటువంటి వీళ్ళని చూసి నారదుడు ఏం చేయబోతున్నారు, మీరు కర్ములుగా మీరు కూడా పిల్లలను కంటూ ఉంటారా అని చెప్పేసి వాళ్ళకి భక్తి యోగాన్ని బోధించి వాళ్ళని బ్రహ్మచారులుగానే ఉంచేయటం అనేటువంటిది జరిగింది. ఇక వాళ్ళు భక్తి యోగంలో ఇక మేము ఎప్పటికీ వివాహం చేసుకోము, మేము మళ్ళీ పిల్లలను కనాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే మా జీవితం యొక్క లక్ష్యం భగవంతుడు, భగవంతుని చేరుకోవడమే మా యొక్క లక్ష్యము అని చెప్పేసి వాళ్ళ యొక్క రూట్ మార్చేశారు నారదుడు. 10,000 మందిని 10,000 మందికి నారదుడు బోధించి 10,000 మందిని కూడా భక్తులుగా మార్చేయగలిగారు నారదుడు. ఆ తరువాత 10,000 మంది కన్నటువంటి దక్షుడు ఈ ప్రజా సృష్టి చేయలేకపోయారు. అందుకనే మళ్ళీ తన భార్యతోటి ఇంకొక 1,000 మందిని కన్నారు. ఆ 1,000 మందిని ఏమంటారు, సబలాశ్యులు. ఓకే, సబలాశ్యులు అనేటువంటి మళ్ళీ 1,000 మందిని కన్నారు. మళ్ళీ ఈ 1,000 మందికి కూడా మళ్ళీ మీరు కూడా తపస్సు చేసి మీరు కూడా పిల్లలను కనండి అని చెప్పేసి చెప్తే మళ్ళీ వాళ్ళను కూడా భక్తులుగా మార్చేశారు నారదుడు. సో ఇలా ఆయనకి పుట్టినటువంటి 11,000 మందిని నారదుడు భక్తులుగా మార్చేశారు. ఎందుకు నారదుని భక్తులుగా మార్చేటువంటి సన్నివేశాలన్నీ కూడా మనకు అన్ని అధ్యాయాల్లో వస్తున్నాయి. మనకి గుర్తుందండి 2వ స్కందం 7వ అధ్యాయంలో బ్రహ్మదేవుడు నారదుడికి మొత్తం కూడా సృష్టి గురించి బోధించడం అనేటువంటిది జరిగింది, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని బోధించడం అనేటువంటిది జరిగింది. అదంతా జరిగిన తర్వాత నారదుడికి బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఉపదేశం ఏమిటి అని అంటే, నువ్వు వెళ్ళి నేను నీకు ఇచ్చినటువంటి జ్ఞానం మొత్తాన్ని కూడా అందరికీ పంచు, సమస్త సృష్టిలో అందరికీ కూడా నేను ఇచ్చినటువంటి జ్ఞానం అందరికీ అందేలా చూడు, ఎందుకంటే ఈ జ్ఞానము అనేటువంటిది నేను భగవంతుడి ద్వారా పొందినటువంటి జ్ఞానము, అదే జ్ఞానం నేను నీకు ఇచ్చాను, నువ్వు భగవంతుడి యొక్క జ్ఞానాన్ని సమస్త సృష్టికి కూడా పంచడానికి ప్రచారం చెయ్యి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే నారదుడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఇప్పుడు నారదుడికి తన గురువు అయినటువంటి బ్రహ్మదేవుడి ద్వారా జరిగినటువంటి ఆజ్ఞ ఏమిటి అని అంటే ఆయన భగవంతుడి గురించి ప్రచారం చేయాలి. అయితే ఆ తర్వాత అధ్యాయంలో పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని ప్రశ్న అడుగుతారు, ఓకే బ్రహ్మదేవుడి ద్వారా జ్ఞానం పొందినటువంటి నారదుడు ఏం చేశాడు, ఏ విధంగా ఆయన అందరికీ కూడా భగవంతుడి గురించి ప్రచారం చేశారు, ఆయన వెళ్ళి ఎవరెవరిని కలిశారు, ఎంతమందిని భక్తులుగా మార్చారు, ఏ విధంగా భక్తులుగా మార్చారు, ఇది పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడిగినటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానంగానే ఇన్ని స్కందాల్లో కూడా ఎక్కడెక్కడ
ఇప్పుడు స్వయంభవ మనువు యొక్క వంశంలో వచ్చినటువంటి ప్రతి రాజుని కూడా భక్తులుగా మార్చేశారు నారు. సో ప్రతి రాజుని కూడా భక్తుగా మార్చినట్టు మనం ఎవరెవరిని చూసాము అంటే ధ్రువుణ్ణి మార్చేశారు, ధ్రువుడు తర్వాత వచ్చినటువంటి వంశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ మార్చేశారు, తర్వాత ప్రచేతసుల కంటే ముందు ప్రచేతసుల తండ్రి ఎవరు? ప్రాచీన బర్హి, ప్రాచీన బర్హి, ప్రాచీన బర్హిని మార్చేశారు. ప్రచేతసులు మారిపోయారు భక్తులుగా, అంటే నారదుడి ప్రమేయం లేకుండానే భక్తులుగా మారిపోయారు ప్రచేతసులు. ఆ తరువాత దక్షుడు, దక్షుణ్ణి మాత్రం భక్తులుగా మార్చలేదు, కానీ దక్షుడి యొక్క పుత్రులైనటువంటి 11,000 మందిని భక్తులుగా మార్చేశారు. ఇక మిగిలింది ఎవరు? ఈయన వంశం మొత్తంలో దక్షుడు మాత్రమే మిగిలారు. అయితే ఇక నారదుడు దక్షుణ్ణి కూడా ఎట్లయినా సరే భక్తులుగా మార్చాలి అని అనుకున్నారు. అందుకనే 11,000 మందిని కూడా భక్తులుగా మార్చిన తర్వాత ఆయన ఏమి భయపడి దక్షుడి ముందుకు పోకూడదు అని అనుకోలేదు. దక్షుడి ముందుకు పోతే దక్షుడు ఏం చేస్తాడో నన్ను, ఎందుకంటే దక్షుడు కొడుకులు మొత్తాన్ని కూడా నేను సన్యాసులుగా మార్చేశాను, దక్షుడు మరి నా మీద కోపపడతాడేమో, శపిస్తాడేమో, నేను శాపానికి గురి అవుతానేమో అనుకోలేదు. వంశం మొత్తాన్ని భక్తులుగా మార్చినప్పుడు ఎందుకు నేను దక్షుడు మొత్తం వదిలేయాలి అని అనుకున్నాడు. అందుకనే దక్షుడి దగ్గరికి వెళ్ళి దక్షుడు కూడా భక్తుడిగా మార్చాలి అనుకుని దక్షుడి దగ్గరికి వెళ్ళగానే దక్షుడు కోపంతో నారదుడికి శపించడం అనేటువంటిది జరిగింది. అది ఒక వైష్ణవుడు ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా సరే భక్తులుగా మార్చేటువంటి ప్రయత్నంలో తనకు జరుగుతున్నటువంటి హాని గురించి కూడా తను ఆలోచించడు. కానీ ఆ శాపం కూడా ఆయనకు మంచిగానే అయింది. ఎందుకు అంటే ఆయనకి ఇచ్చినటువంటి దక్షుడు ఇచ్చినటువంటి శాపం చూస్తే ఏమిటి అని అంటే, ఒక గృహస్థుడుగా నువ్వు ఉండకూడదు, అంటే ఎక్కడా నీకు ఒక నివాస స్థానం అనేటువంటిది ఉండదు, నువ్వు సమస్త లోకాలు తిరుగుతూనే ఉంటావు అనేటువంటి విషయం చెప్పారు. ఒకవేళ ఆయన గృహస్థుడుగా ఉంటే ఆయన బ్రహ్మదేవుడి ద్వారా ఉపదేశింపబడినటువంటి ఈ ప్రచార కార్యక్రమం చేయగలిగి ఉండేవాడు కాదు. అలా కాకుండా ఉంటే అంటే ఆయన ఎప్పుడు కూడా ఒక ఇంట్లో కూర్చొని ఉండకూడదు, ఒక చోట ఒక 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 ఆవాసం అనేటువంటిది ఉండకూడదు, ఉంటే ప్రచారం చేయలేడు, ఆయన ముల్లోకాలు తిరుగుతూనే ఉండాలి. కాబట్టి ఆయన ఈ శాపం కూడా అంటే ఒక భక్తుడికి ఇవ్వబడేటువంటి శాపం కూడా ఎలా ఉంటుంది అని అంటే, భగవంతుడి యొక్క ఆజ్ఞను నెరవేర్చడానికి అవసరమైనటువంటి విధంగా ఉంటుంది శాపం. అందుకనే భక్తులకి ఏమైనా కష్టాలు వచ్చినా కానీ అది భగవంతుడి యొక్క కరుణే, భక్తులకు వచ్చేటువంటి కష్టాలు కూడా భగవంతుడి యొక్క కరుణ వల్లనే వస్తాయి అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భక్తులకు తెలుస్తుంది, ఎందుకంటే నా మీద కరుణించారు కాబట్టి భగవంతుడు నాకున్నటువంటి ఎంతో పెద్ద కర్మలని ఇంత చిన్న కర్మలుగా తీసేస్తున్నారు అని భక్తుడు అనుకుంటాడు, అది నిజం కూడా. ఓకే, సో ఆ విధంగా దక్షుడి యొక్క శాపాన్ని ఈ అధ్యాయంలో పొందడం అనేటువంటి జరుగుతుంది. సో 1వ శ్లోకం నుంచి మళ్ళీ రేపు స్టార్ట్ చేద్దామండి, ఈ రోజుకి ఇక్కడ ఆపుతాం. ఈ అధ్యాయం సమ్మరి చూసాము. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. హరే కృష్ణ. దక్షుడు ఇచ్చిన శాపం నారదుల వారికి వరమైంది కదా ప్రభుజీ? వరమైంది. ఎస్ ప్రభుజీ. ఇంకా మళ్ళీ దక్షుడు అది వరకు తను భగవంతునికి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ కుమారులను వాడిని భక్తులుగా తయారు చేస్తాననేటువంటి భావంతో ఉండి, తర్వాత వాళ్ళని జన్మ ఇచ్చిన తర్వాత భౌతికంలోకి వెళ్ళిపోవడం వల్ల ప్రజా సృష్టి చేయాలి అని మాత్రమే వాళ్ళకి ఆదేశించారు. ఎస్ ప్రభుజీ. అయితే భగవంతుడు ఏం చెప్పారు, నీకు ఇస్తున్నటువంటి పుత్రుడు భక్తిలోనే ఉంటారు, భక్తిలో ఉండి ప్రజా సృష్టి చేయడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు అని చెప్పారు. ఓకే, కానీ నారదుడి యొక్క ప్రభావం ఎలా ఉంది చూడండి. భగవంతుడు నారదుడు ఎంత ఘనంగా ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే వాళ్ళని, వాళ్ళకి ప్రజా సృష్టి చేసే శక్తి ఉన్నా కానీ దాన్ని ఉపయోగించకుండా చేసేసారు, అది నారదుడు. చాలా బాగుంది ప్రభుత్వం అసలుకి. ఎస్, అది మనకి ప్రతిపాదన వారు ముందే రివీల్ చేసేసారు ఈ అధ్యాయంలో ఏం రాబోతుంది అనేటువంటి. ఓకే, కానీ దాన్ని వివరంగా డీటెయిల్ గా ఒక్కొక్క శ్లోకంలో చూద్దాం ఎలా చేస్తారు, నారదు ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడితే వాళ్ళు భక్తులుగా మారిపోతారు అనేటువంటి విషయం చూద్దాం. ఎలా ఉంది మాతాజీ మీకు ఆరోగ్యం?